ఏడు కొండలు కిక్కిరిసిపోతున్నాయి. శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. గోవిందనామ స్మరణతో సప్తగిరులు మార్మోగిపోతున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయి కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిచ్చేందుకు చేచెడి ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల పైనే కాలి నడకల భక్తులకు మినిమం హాఫ్ డే. ఆన్లైన్ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లకు కనీసం 4 గంటలు. మీరు తిరుమలకు వెడుతున్నారా? అయితే అక్కడ రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోండి. పోటీ పరీక్షల ఫలితాలు వచ్చేయటం, వేసవి సెలవులు ముగింపు దశకు చేరడంతో తిరుమలకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. ఏడు కొండలపై ఎటు చూసినా భక్త జనమే. శ్రీవారి సర్వదర్శనానికి 35 కంపార్ట్మెంట్లు నిండిపోతున్నాయి. క్యూ లైన్లు కిలోమీటర్ల మేర వెలుపలకొచ్చాయి. కాలి నడకన కూడా భక్తులు పెద్దెత్తున వస్తున్నారు. వారికి 20,000 దివ్య దర్శనం టోకెన్లు టీటీడీ జారీ చేస్తున్నా ఉదయం 9 గంటల కల్లా అవి అయిపోతున్న పరిస్థితి. మిగతా భక్తులంతా సర్వదర్శనం క్యూ లైన్లో వస్తున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. వాతావరణం కొంత చల్లబడ్డం భక్తులకు కలిసొస్తున్న అంశం. లేకపోతే పైన ఎండ లోన ఉక్కపోతకు అల్లారిపోయేవాళ్లే. క్యూ లైన్లు కంపార్ట్మెంట్లలో భక్తులు ఓపికగా స్వామి దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు. వారికి అక్కడే అన్న ప్రసాదం అందిస్తోంది టీటీడీ. కళ్యాణ కట్ట కూడా కిక్కిరిసిపోతోంది. దీంతో అక్కడ సిబ్బందిని పెంచారు. అయితే అత్తిగదుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో భక్తులు రోడ్లు పార్కుల్లో సేద తీరుతున్న పరిస్థితి. పిల్లలు వృద్ధులకు కొంత ఇబ్బంది తప్పటం లేదు. మరికొన్ని రోజులు రద్దీ కొనసాగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అటు భద్రతా సిబ్బంది సైతం అప్రమత్తమై క్యూ లైన్ల దగ్గర పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వీలైనంత త్వరగా భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించడంలో టీటీడీ నిమగ్నమైంది.